నా తల్లి నన్ను 5 ఇయర్స్ ఏజ్లో విడిచి నా తండ్రి బ్రతికి ఉన్నప్పుడే విడిచి వేరే వాణ్ణి మ్యారేజ్ చేసుకుంది. ఒక్కరోజు కూడా నన్ను సొంత బిడ్డలా చూడలేదు. నేను ఎప్పుడూ దేవుణ్ణి నమ్మి తల్లిని తండ్రిని సన్మానింపమనే మాటను ఉద్దేశించి ఆమెను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. కానీ ఆవిడ నన్ను ఎప్పుడూ శపిస్తూ ఉంటుంది. నా తండ్రి నాకు ఇచ్చిన చిన్న ల్యాండ్ని నేను దేవుని పని కోసం ఇస్తాను అని నేను ఎంతో ఆశపడ్డాను. కానీ ఆవిడ పెద్ద గొడవ పెట్టేసి నీకు ఆ ల్యాండ్కి ఏ రిలేషన్ లేదని చెప్పి దేవుణ్ణి చాలా దూషించింది. అయినా నేను ఆవిడ విషయంలో ప్రేమగా ఉండాలా, దూరంగా ఉండాలా? నాకు సమాధానాన్ని తెలుపగలరనయ్యా. ఓకే అండి, చాలా కుటుంబాల్లో సమస్యలు ఇవే. క్రైస్తవులుగా ఉన్నప్పుడు వారి పట్ల ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి అన్నదే ఈ సోదరిమణి ప్రశ్న. అమ్మా, తల్లిని తండ్రిని సన్మానించు అని బైబిల్లో దేవుడు చెప్పిన మాట నిజమే. గత వారం నేను మాట్లాడినట్టుగా ప్రతి కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లిని తండ్రిని ఖచ్చితంగా సన్మానించాలి. ఎప్పుడు, ఎంతవరకు? వారు దేవుని పనికి విఘాతం కలిగించినంత వరకు మాత్రమే తల్లైనా తండ్రైనా. ఏమండి, మరలా కనుక్కుంటే యేసుక్రీస్తు వారు ఎవరు నా తల్లి అని ఎందుకు అన్నాడు? తల్లి అతను వెతుక్కుంటూ వస్తే సన్మానించడం తెలియదా తల్లిని? కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆ మాటను అప్లై చేసి తల్లిదండ్రులు దుష్టులు దుర్మార్గులైనా వాళ్ళని సన్మానించాలన్నది కాదు ఇక్కడ. నీ దేవుని కంటే నీ తల్లి అయినా తండ్రి అయినా ఎవ్వరూ ఎక్కువ వారు కారు. ఇది మొదట అందరూ తెలుసుకోవాలి. ఆ తల్లిదండ్రులు దేవుని విషయమును నిన్ను ప్రోత్సహిస్తే వాళ్ళను గౌరవించు. ఆ తల్లిదండ్రులు నిన్ను దేవుని విషయంలో వ్యతిరేకిస్తే నువ్వు వాళ్ళని సన్మానించనక్కరలేదు. దేవుడు బైబిల్లో చెప్పిన మాట, తల్లిదండ్రులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నప్పుడు వాళ్ళు లోక సంబంధులుగా స్థలాల కోసం వాళ్ళ శరీర కోరికల కోసం ఎవరి దగ్గరకు పోయి పిల్లల గురించిన బాధ్యత విస్మరించి నీవన్నట్టు ఒకళ్ళు నిజమైతే అది. ఒకవేళ నీ తల్లి ఒకళ్ళు నీ పట్ల అలా ప్రవర్తించి శరీర సంబంధమైన వాటి కోసం, స్థలాల కోసం, ఆస్తుల కోసం నిన్ను ఒకవేళ ప్రేరేపిస్తే అలాంటి తల్లిని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అన్నారు, ఏమన్నారు? నేను రావటమే కుటుంబంలో అగ్ని వేయడానికి వచ్చాను, అత్తకు కోడలకు, తల్లికి బిడ్డలకు. అవునా? మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం చూడండి, ఏమంటున్నాడు? 34-35 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాలు. నేను భూమి మీదకి సమాధానాన్ని పంపవచ్చానని మీరు అనుకోకండి. ఖడ్గమునే గాని, ఖడ్గము కత్తిని ఇస్తున్నాను నేను. సమాధానమును పంపుటకు నేను రాలేదు. నా వల్ల సమాధానం మీకు దొరకదు. ఒక మనుష్యునికి వాని తండ్రికి, కుమార్తెకును ఆమె తల్లికి, కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు. విరోధం అంటున్నాడు చూడండి, దేనికి విరోధం? దేవుని విషయంలో విరోధం. దేవుని కోసం స్థలాన్ని అమ్ముతానని నువ్వంటే వద్దు, నాకు స్థలం కావాలి అని ఆమె అనటం. ఏమండి, ఇలా ఎంతోమంది స్వార్థ ప్రయోజనాల కోసం బ్రతికే తల్లిదండ్రులు ఉన్నారండి. అందరూ తల్లిదండ్రులు ఆ కోవకు వస్తారని నేను అనటం లేదు. ఓకే, పిల్లల కోసం త్యాగాలు చేసిన తల్లిదండ్రులు లేకపోలేదు, దేవుని కోసం తమ పిల్లల్ని అర్పించిన తల్లిదండ్రులు లేకపోలేదు. కానీ దుష్టులైన తల్లిదండ్రులు ఉన్నారు. ఈ మధ్యన ఒక వార్త విన్నాం కదండి, ఒక పసిబిడ్డ అడ్డంగా ఉందని చెప్పి తన ప్రియుడితో తనకున్న అక్రమ సంబంధం కోసం బిడ్డని చంపేసుకుంటావా? ఏం తల్లివి నువ్వు? ఎందుకు అన్ని కష్టపడి, అన్ని సంవత్సరాలు నువ్వు అన్ని నెలలు మోసి, అన్ని సంవత్సరాలు పెంచి కన్నావెందుకు? సమాజానికి భయపడా? ఈరోజు సమాజంలో కుటుంబ వ్యవస్థలు పగిలిపోవడానికి కారణం అదే. వాళ్ళు కేవలం దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క భయము, భక్తి లోపించటమే కారణం అండి. అందరూ స్వార్థ ప్రయోజనం కోసం బ్రతుకుతున్న వాళ్ళే. ఉద్యోగాలు అంటారు, ఆస్తులు అంటారు, సంపాదనలు అంటారు. అసలు నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు అని అన్నాడా లేదు యేసుప్రభు అని అన్నారండి. పాత ధర్మశాస్త్రంలో యెహోవా చెప్పిన మాట కాదు ఇది. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఏమన్నాడు చూడండి, 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37. తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఇప్పుడు మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించాలి చెప్పండి?
నువ్వు దీర్ఘాయుషమంతుడు తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు కాబట్టి సన్మానించమన్నాడు అంతే, దేవునికన్నా గొప్ప స్థానం ఇవ్వమనలేదు. ఏమండి, కొంతమంది అమ్మే దైవం రాస్తాడు, కొంతమంది తండ్రే దైవం అనుకుంటారు. అంటే ఏంటి, వాళ్ళు నీ కోసం చేసిన దాన్ని బట్టి తల్లిని తండ్రిని ప్రేమించు, గౌరవించు, తప్పులేదు, కానీ దేవుని కంటే ప్రాధాన్యత ఇవ్వకు. వారిలో ఏ ఒక్కరైనా దేవునికి నీకు భిన్నంగా, దేవునికి నిశ్చయులు నిన్ను అభ్యంతరపరిచినా వాళ్ళను లెక్క చేయవలసిన అవసరం లేదు. అదే గొడవ. కాబట్టమ్మా, నిజంగా ఒకవేళ నీ తల్లి దేవుని విషయంలో నీ పట్ల అలా ప్రవర్తిస్తే తప్పనిసరిగా అలాంటి వాళ్ళకు దూరంగా ఉండు. ఎందుకంటే వాళ్ళ స్వార్థాల కోసం బ్రతుకుతున్న వాళ్ళని నువ్వెందుకు సమర్థించాలి? నువ్వు దేవుని కోసం చేయాలనుకునే ఏ మంచి పనైనా సరే తప్పనిసరిగా నువ్వు చెయ్యి. ఇందులో మనుషుల లెక్క అనేది అనవసరం. ఓకే, నీకు దానివల్ల ఏ నరకం రాదు, ఏ శాపమును రాదు. ప్రొసీడ్.